వారికోస్ వెయిన్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హోమ్ టూర్స్ చేయాలన్నా అండ్ లెజెండరీ యాక్టర్స్ అవార్డ్స్ రివార్డ్స్ చూపించాలన్నా ఎప్పుడైనా కానీ ముందుండే ఏకైక ఛానల్ సుమన్ టీవీ. ఎందుకంటే సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది, అంటే 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న ఎంతోమందిని, దాదాపు 80 సంవత్సరాలు వర్క్ చేసి ఇండస్ట్రీకి డెడికేటెడ్గా ఎన్నో సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు అందించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ పరిచయం చేశాం. అండ్ ఎస్పెషల్లీ నేను ఎంతోమందిని చూపించాను, చూపించగల భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఎవర్ ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ సుమన్ టీవీ ద్వారా వచ్చిన చాలామంది ఎక్కడ చూపించలేని వాళ్ళను కూడా మనం చూపించగలిగాం. ఇప్పటి వరకు దాదాపు మనం 200 పైగా హోమ్ టూర్స్ అండ్ 500 పైగా పాత ఆర్టిస్టులని, పెద్ద పెద్ద హీరోయిన్స్ని, కాంచనా గారు, వాణిశ్రీ గారు, శారద గారు, అట్ ది సేమ్ టైం రాజశ్రీ గారు, ఎంజిఆర్ లత గారు అండ్ షౌకార్ జానకి గారు అండ్ ఇంకా జ్యోతిలక్ష్మి గారు ఫ్యామిలీ, జయమాని గారు ఫ్యామిలీ అండ్ జమున గారు ఫ్యామిలీ, ఇలా చెప్పుకుంటే పోతే కోకొళ్ళలో ఎంతోమందిని మనం చూపించగలిగే భాగ్యం నాకు కలిగింది. ముఖ్యంగా ఈరోజు నేను చూపించబోయే ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు రెండు కళ్ళని చెప్పుకుంటారు. ఆ రెండు కళ్ళకి సమ ఉజ్జిగా ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రాణం పోసి సినిమాని తెరకెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో చూసుకుంటే జగ్గయ్య గారు కావచ్చు, కాంతారావు గారు కావచ్చు, గుమ్మడి గారు కావచ్చు అండ్ రేలంగి గారు కావచ్చు, అల్లు రామలింగ గారు కావచ్చు, రాఘోపాలరావు గారు కావచ్చు అండ్ చిత్తూరు నాగయ్య గారు కావచ్చు అండ్ చలంగ్ గారు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని చాలామందిని టచ్ చేసాం. ఈరోజు నేను టచ్ చేయబోయే ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే, షీ హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అండ్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అనేకన్నా కూడా మనందరం ఎంతో ముద్దుగా గుమ్మడి గారు అని పిలుచుకుంటాం. అండ్ గుమ్మడి గారు ఆల్మోస్ట్ అందరు హీరోస్కి, హీరోయిన్స్కి నాన్నగా చేశారు. అండ్ స్క్రీన్ మీద ఆయన ఏడుస్తుంటే తెలియకుండా అందరికి కూడా కళ్ళమని నీళ్లు కారిపోయే సీన్స్ ఎన్నో ఉంటాయి. సావిత్రి గారికి ఎన్నో సినిమాలు వర్క్ చేశారని ఒక సొంత తండ్రిగా, ఒక ఈయనే మన సొంత తండ్రి అన్న ఒక భావం కలుగుతుంది సినిమాని చూసేటప్పుడు కూడా. అండ్ గుమ్మడి గారి తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీకి రాలేదు. అండ్ అసలు ప్రజెంట్ గుమ్మడి గారి ఫ్యామిలీ ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అండ్ ఎలా ఉన్నారు, అండ్ అందరికీ తెలుసు 5 అమ్మాయిలు 2 అబ్బాయిలు అని. అండ్ ప్రజెంట్ నేను గుమ్మడి గారి కూతురు గారి ఇంటికి వచ్చాను. అండ్ కొంతమంది చెన్నైలో ఉన్నారు, నేను చెన్నై వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అమ్మ ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అమ్మతో. నాన్నకు సంబంధించిన జ్ఞాపకాలు, నాన్నకు సంబంధించిన అవార్డ్స్, నాన్నకు సంబంధించిన ఏమున్నాయో లోపల ఒకసారి చూడాలన్న ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ నాకు ఎంత ఉందో ఆడియన్స్కి ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో గోల్డెన్ డేస్ అని చెప్తారు, ఆ గోల్డెన్ ఎరా చూడని మనం అట్లీస్ట్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఆ గోల్డెన్ ఎరాని. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హాయ్ అమ్మా, నమస్తే. సో గుమ్మడి గారి కూతురు అమ్మ, మీ పేరు శారద గారు. సో అచ్చం గుమ్మడి గారు లాగే ఉన్నారు. మీరు గుమ్మడి గారికి ఎన్నో సంతానం? 4 అమ్మాయిలు. 4 అమ్మాయిలు. మొత్తం ఎంత మంది అమ్మ? మేము 5 మంది అమ్మాయిలు, 2 మగ పిల్లలు అండి. నా తర్వాత 2 తమ్ముళ్ళు, మళ్ళీ ఆఖరు ఒక అమ్మాయి అండి, చిన్న చెల్లెళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారికి సంబంధించిన ఏమన్నా ఒకసారి ఇంట్లో చూసేద్దాము. అలాగే, ఎందుకంటే ఆ రోజుల్లో మేము అందరం పుట్టలేదు, మా నాన్నల టైంలో గుమ్మడి గారిని ఎంతో ప్రేమించే వాళ్ళు. ఎస్, గుమ్మడి గారు అంటే ఇప్పుడు తరానికి తెలుస్తుంది ఆయన ఫోటో చూస్తే. ఇది ఎన్టీ రామారావు గారు తీయించిన ఫోటో షూట్ అండి. సంజీవ్ గారు అని చాలా ఫేమస్ ఫోటోగ్రాఫరు, రామారావు గారు తీసుకెళ్లి హీరో వేషాల కోసం ప్యాంట్ వెస్టర్న్ అవుట్ఫిట్ లో తీయించారండి. చాలా అందంగా ఉంటారు కదా. అవునండి. చాలా మా తమ్ముడు, పెద్ద తమ్ముడు అచ్చం నాన్న అండి, అంత అచ్చు కుదినట్టు నాన్నలాగే ఉంటాడు. చాలా మంచి నటుడు కూడా అండి తను. ఒక సినిమా చేశాడు, చాలా బాగా చేశాడండి. నేను నాన్న దగ్గర చెప్పి అనేదండి, మీరు 5-6 సినిమాల తర్వాత మీకు ఎంత ఈజీ వచ్చిందో వాడికి ఫస్ట్ సినిమాలోనే అంత బాగా చేశాడు.
సూపర్ కెమెరా కాన్షియస్నెస్ లేదు, చాలా బాగా వితౌట్ మేకప్ ఆఫ్ బీట్ మూవీ. సూపర్. పుణ్యభూమి కళ్ళు తెరిచిందని కనకాల దేవదాస్ గారి డైరెక్షన్. అంతే, మళ్ళీ చేయలేదు, చేయలేదు. అమ్మ ఫోటో అండి ఇది. అమ్మ పోయినాక నాన్నగారు కేతా గారు చేత వేయించారండి. కేతా గారు అంటే రామారావు గారు ఆస్థాన చిత్రకారులు ఆయన. ఓకే ఓకే. చాలా ఫేమస్. పెయింటింగ్ వేయించారు. వేయించి ఎప్పుడు నాన్న బెడ్రూమ్ పక్కన ఉండేది అనమాట. అప్పుడు అమ్మ పోయిన దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ ఇంట్లో పెట్టి ఇచ్చారండి. వెంకటేష్ గారి ఇంటి పక్కన ఇల్లు. పక్క ఇల్లు అండి. అవునండి, అవును. మోహన్ బాబు గారి. అమ్మ అమ్మ ఎప్పుడు వెళ్ళారు? అమ్మ 91 అండి. 91. ఓకే ఓకే. అమ్మ అసలు ఇండస్ట్రీకి సంబంధమే లేదు? లేదండి, లేదు. చిన్న పల్లెటూరు అండి వాళ్ళది. ఒక 50 ఇళ్ళు ఉంటాయి అంతే, చాలా చిన్న పల్లెటూరు. అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది పక్కన పల్లెటూరు. పక్కనే పల్లెటూరు, నడిచే దూరం రావికంపాడు. రావికంపాడు. కానీ నాన్నగారి కొంచెం పెద్ద ఊరు. అమ్మ వాళ్ళ ఊరు కన్నా నాన్నగారి పెద్ద ఊరు. వాళ్ళిద్దరికి బంధుత్వం ఉంది. అమ్మకి నాన్నకి, అమ్మకి నాన్నకి బంధుత్వం. సూపర్. ఇంట్లో మీరు అమ్మ నాన్న దూరం బంధుత్వం, దూర బంధుత్వం అండి. అంటే అమ్మ పుట్టగానే నాన్నగారి నాయనమ్మ వచ్చి మా ఇంటి కోడలు అని 5వ రోజే ఓకే మా ఫిక్స్ పెళ్ళి సంబంధం ఖాయం చేసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో అట్లా ఉండేదండి, పిల్లలు పుట్టగానే మా ఇంటి కోడలు అని చెప్పి ఉండేదండి ఆ రోజుల్లో. ఇది నాన్నగారి, నాన్నగారికి నాగయ్య గారు అవార్డు అండి. చిత్తూరు నాగయ్య, చిత్తూరు నాగయ్య గారు అవార్డు వచ్చింది. అది నాన్నగారు పోయినాక నేను తీసుకొచ్చాను. నాన్నగారికి అలవాట లేదండి అవార్డు. ఆయన అవార్డు అని ఇంట్లో పెట్టుకున్నామండి. ఎవరికి ఇంకా వీణ వాయించటం ఎప్పుడో నేర్చుకుని వదిలేసాము. ఎంతో జ్ఞాపకంగా అన్ని చాలా ఇల్లు ఎంత ఫాస్ట్గా ఉన్నా కానీ నాన్నగారికి సంబంధించి. అంటే నాన్నగారి సత్య జయంతి లోపల మ్యూజియం కట్టి నాన్నగారి సమాధి దగ్గర మొత్తం మాన్యుమెంట్, ఇది ట్రాఫీస్ అన్ని నాన్నకి సంబంధించిన వస్తువులన్నీ ఎగ్జిబిట్ చేస్తారు. ఇది ఒకటి నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇది నాన్నగారు రోజు కూర్చొని టీవీ చూసి కూర్చీ అండి. ఓకే, నాన్నకి ఇష్టం ఇట్లా కూర్చొని రోజు దీంట్లోనే కూర్చొని బెడ్రూమ్ లో టీవీ చూసి. అబ్బా ఫేమస్ కదా అప్పుడు. అవునండి, అవును అవును. అది అది గుర్తుగా తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ దీంట్లో కూర్చొని? ఎప్పుడు అప్పుడప్పుడు కూర్చుంటాను అండి, అప్పుడప్పుడు కూర్చుంటాను. ఇది నాన్నగారి పెళ్లి ఫోటోనమ్మా? లేదండి, మా మాది అండి, మా పెళ్లి ఫోటో. నాన్నగారి పెళ్లి ఫోటో లేవండి, లేవు. ఆ రోజుల్లో మరి తీసారో లేదో కానీ మొత్తానికి ఫోటోలు అయితే లేవు. లేవండి. పెళ్లి పత్రిక ఉంది అది, ఇన్నపెట్ల దాచిందండి అమ్మ. అమ్మ పోయినాక అన్ని చూసినప్పుడు పెళ్లి పత్రిక బయటపడింది. ఇంకా నాన్నగారికి సంబంధించి ఏం తెచ్చుకున్నారు అమ్మ? ఇంతేనండి, ఇంతే అంతే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పంచుకున్నారు నాన్నకి. అంతే, అవునండి. పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ట్రోఫీలు అన్ని ఇచ్చారండి నాన్న. నాన్న ఉండగానే కొన్ని ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు అట్లా ఇచ్చేవారండి. సూపర్. తర్వాత నాన్న వెళ్ళిపోయినా కూడా పిల్లలందరూ తాతయ్య గుర్తు అని హాస్టల్ ఏం పంచుకున్నారని చూస్తారు. కానీ నాన్నకి సంబంధించిన అవార్డ్స్ కూడా మాకు పంచిచ్చారనేది చాలా అరుదుగా ఉంటుంది పిల్లలకి. చాలా అండి. ఇప్పుడు సత్య జయంతి కూడా ఇంకా మా ఆరోగ్యాలు ఎంత సహకరిస్తాయో మాకు తెలియదు కదా. ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళే చెయ్యాలండి. ఓకే. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, ఇంకా వాళ్ళ మీదే వాళ్ళే చేస్తారు. రాగానే నాకు ఫ్యామిలీ అందరు పిక్స్ కనిపించాయి ఇక్కడ. అంటే నాకు తెలియదు ఎవరెవరు అనుకోని. మా అబ్బాయి, మా అమ్మాయి అండి. మా అబ్బాయి బాబా? అవునండి, మా అమ్మాయి. ఈ మా మనవరాలండి. కొడుకు వాళ్ళ పాప కాదండి, అమ్మాయి వాళ్ళ పాప. అమ్మాయి వాళ్ళ, అమ్మాయి వాళ్ళ పాప. మా అమ్మాయి మనవరాలు. మొత్తం 5 మంది ఇక్కడే ఉంటున్నారమ్మా అమ్మాయిలు? లేదండి, ఒక అక్క ఇక్కడ ఉంటారు మాదాపూర్ లో, ఇంకొక అక్క మెడ్రాస్ అండి చెన్నై, ఒక చెల్లెలు ఆర్లాండోలో ఉంటుంది, ఒక అక్క వెళ్ళిపోయారండి. నాన్న కన్నా ముందే వెళ్ళిపోయారు. బ్రదర్స్? ఇద్దరు, ఒక తమ్ముడు డాలస్, ఒక తమ్ముడు చెన్నై. చెన్నైలోనే? మా ఇంట్లోనే ఉంటాడు. నాన్నగారు కట్టించిన 59లో కట్టిన ఇంట్లో మేము పెరిగి నిల్లు. అంటే డెవలప్మెంట్ చేశారు కానీ ఆ ఇంట్లోనే ఉంటాడు. ఓకే ఓకే.
హైదరాబాద్ లో ఇల్లు అక్కడ అంతే ఉంచారు. అలాగే ఉందండి ఆ ఇల్లు. అంటే అందరికి ఎవరి ఇల్లు వాళ్ళకు ఉండేసరికి అక్కడ ఎవరు ఉండలేదు. ఇప్పుడు అలానే ఉంచారు ఆ ఇల్లు. అలాగే అవార్డ్స్ అన్ని అలానే ఉన్నాయి. అవార్డ్స్ అన్ని స్టోరేజ్ లో ఉన్నాయండి. ఆ మ్యూజియం కట్టి పెట్టుకోండి. సో ప్రమాణ నిజంగా నాన్నగారి గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న యూత్ కి జనరేషన్ కూడా తెలియాలి ఆయన లెగసీ ఏంటి, ఎలా కష్టపడ్డారు, అట్ ది సేమ్ టైం ఆయన సాధించిన అచీవ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎన్నో వందల సినిమాలు చేశారు, అట్ ది సేమ్ టైం సావిత్రి గారితో ఎక్కువ అనుబంధం, ఒక అన్నా చెల్లెల అనుబంధం ఉన్న ఏకైక నటులు అంటే గుమ్మడి గారి పేరే చెప్పుకోవచ్చు. సో ఒకసారి కూర్చుంటే చాలా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా.